చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఒక మంచి లొకేషన్ అయితే మీకు చూపిస్తాను, అదేంటో చూసేయండి ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, అసలు ఎవరైనా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి లొకేషన్ అయితే చూపిస్తాను, చూసేయండి ఓకేనా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. అయితే ఒక ట్రావెలింగ్ అయితే జర్నీ అయితే చేశాను, బట్ ఇది వచ్చేసి నా ట్రావెలింగ్ బ్లాగ్ అండి. ట్రావెలింగ్ బ్లాగ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా? చూసేయండి. ఇదైతే నా జర్నీ బ్లాగ్ అండి, చూడండి. నేను ఎర్లీ మార్నింగ్ 5 AM అలా స్టార్ట్ అయ్యానండి జర్నీ. అంటే ఆ టైంలో జర్నీ అంటే చాలా బాగుంటుంది కదా, బట్ ఏంటంటే మనకి మార్నింగ్ లెగవటం, 4 లేచి రెడీ అయ్యి బయలుదేరేసరికల్లా 6 అయిందండి, లేదండి 4-5 అయిందండి. 5 మేము రీచ్ అయ్యాము, రీచ్ అయ్యి ఇలా వెళ్తున్నామన్నమాట. చూడండి, ఇది వచ్చేసి నేను ఇప్పుడు బస్సులో ఉన్నానండి, బస్ జర్నీ. బట్ వచ్చేసి చూడండి అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో, అసలు చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్. అసలు ఎంత బాగుంటుందో జర్నీ. నాకు ఒక్కటి ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే ఇష్టం, ఇంకా నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. ఆఫ్టర్నూన్ అలా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి చాలా బాగుంది, అసలు అటు సైడ్ కొండ, మధ్యలో ఇలా పొలాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మామూలుగా మనకి యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ జర్నీ అంటే చాలా బాగుంటుందండి, కూల్ క్లైమేట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ కంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ జర్నీ అయితే చాలా బాగుంటాయి. బట్ ఇంకా నాకు మార్నింగ్ టైప్ జర్నీస్ అంటే ఇష్టం, కానీ ఆ టైంలో జర్నీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే జర్నీ చేసినప్పుడు కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది ఫీలింగ్ ఓకేనా? ఒక ఇది చూసేయండి. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి చాలా బాగుందండి. ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బట్ నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కోవిడ్ అయితే చాలా వరకు తగ్గింది కదా, ఇంకా కొంచెం సేఫ్టీగానే ఉండండి. విలేజెస్ చాలా బాగుంటాయి కదండి సిటీస్ కన్నా, అంటే సిటీస్లో కొంచెం క్రౌడ్ అలా ఎక్కువ ఉంటారు, విలేజెస్ అలా ఉండదు అన్నమాట. ఇక్కడ చూడండి ఇవి వీళ్ళు ఏంటో ఇలా పరిచినట్లున్నారు, నాకైతే ఏం అర్థం కాలేదు. ఇప్పుడైతే ఇంకా పొలాలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఇదంతా ఓపెన్ ప్లేస్గా ఇలా ఉండిపోయింది. స్టార్ట్ అయితే ఇంకా గ్రీనరీగా చాలా చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం అయితే జరిగింది. మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసి చూపించాను కదా చుట్టుకుంట రోడ్ అండి, ఇదంతా గుంటూరు అన్నమాట లొకేషన్. చూడండి గుంటూరు కూడా చాలా బాగుంటుందండి, పెద్ద సిటీనే. బట్ ఇప్పుడు కోవిడ్ టైం కదా కొంచెం క్రౌడ్ కూడా ఇక్కడ కూడా తక్కువగానే ఉన్నారు. ఎలా ఉంటారో ఏమో అనుకున్నాము, కానీ క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఇది వచ్చేసి చందన బ్రదర్స్ అండి గుంటూరులో.
కూల్గా ఉంది, బట్ వర్షం పడేలాగా ఉందన్నమాట. చాలా కూల్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి నేను అమ్మకి థైరాయిడ్ ఉందని చెప్పేసి హాస్పిటల్కి ఈరోజు 2 డే అపాయింట్మెంట్ ఇచ్చారనమాట, అందుకని వచ్చాము. చూడండి, అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాస్క్ అయితే పెట్టుకొని చాలా స్ట్రగుల్ అయితే అయ్యాము. ఇంకా తప్పదు కదా, అందుకని చూడండి. పేషెంట్స్ అయితే చాలామంది వచ్చేసారండి. అసలు ఎంతమంది అయితే వచ్చారో, అసలు చాలామంది ఉన్నారు. హాస్పిటల్ అండి, వాళ్ళు ఏంటంటే కొంచెం మామూలుగా ఇంకా ఎవరు లేరు కదా, అందుకని చెప్పేసి అమ్మని నేను తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే కొంచెం టైం పట్టేలాగా ఉందండి, ఈవినింగ్ 6 అవుతుంది మ్యాక్సిమం అని అంటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హాస్పిటల్ అండి. ఇప్పుడైతే ఓపి అని చెకప్స్ అన్నీ అయిపోయాయి, బట్ ఏంటంటే ఇంకా లోపల చూడండి చాలా మంది ఉన్నారండి. వీళ్ళంతా థైరాయిడ్ అండ్ షుగర్ పేషెంట్స్ అన్నమాట. అసలు ఎంత మంది ఉన్నారో నాకైతే చీరాకు వచ్చేసింది. అసలు ఎంతసేపు పట్టిందంటే చాలా సేపు పట్టింది. నాకు అస్సలు అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే ఎంత వెళ్ళిపోవాలని ట్రై చేసినా కానీ ఈవినింగ్ 6 వరకు వచ్చేసిందండి. కూలీ అయితే చాలా నాకు చీరాకు వచ్చేసింది. ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయి ఉన్నామంతే. చూడండి, జనాలు అయితే చాలా మంది వచ్చేసారు. బట్ ఇదంతా లోపల కౌంటర్ అండి, బయట కౌంటర్ అయితే ఇంకా ఫుల్ అయిపోయారు. గుంటూరు అంటే ఫేమస్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ చూసినా ఫుల్ అయిపోతూ ఉంటారు జనం. చూడండి, ఇంకా అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.